జీఎస్టీ బిల్లు కోసమే ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారని, అయితే మరో 3 ఆర్డినెన్స్లు ఆమోదించిందని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిబంధనల ప్రకారం ఆర్డినెన్స్లపై 2 రోజుల ముందే ప్రతిపక్షాలకు సమాచారం ఇవ్వవలసి ఉన్నా తమకు అటువంటి సమాచారం ఇవ్వలేదన్నారు. రాజకీయ అజెండాతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆయన దుయ్యబట్టారు. త్వరలో కరువు ప్రాంతాల్లో టీడీపీ నేతలు పర్యటన చేయనున్నారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. జీఎస్టీ బిల్లు ప్రాధాన్యతను బట్టి కేంద్ర ప్రభుత్వ రిక్వెస్ట్ను బట్టి మేము ఈనాడు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి జీఎస్టీ బిల్లును ఆమోదం తెలపడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని చెప్పారు. సరే, మంచి ఉద్దేశంతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి, మేము అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి సహకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే మంచి కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందని చెప్పి జీఎస్టీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకోవడం జరిగింది. అయితే ఈనాడు జీఎస్టీ బిల్లు ఆమోదం కోసమే ప్రత్యేక సమావేశం పెట్టినన్న ముఖ్యమంత్రి గారు మరొక 3 ఆర్డినెన్స్లను బిల్లుల రూపంలో ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టి వీటిని వెనువెంటనే ఆమోదింపజేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఒకే రోజులో వీటిని ప్రవేశపెట్టడం, వీటి మీద అభిప్రాయం చెప్పడం, ఈ ఆర్డినెన్స్లకు ఆమోదం పొందడానికి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది ప్రతిపక్షాల మీద. మేము అడుగుతున్నాం స్పీకర్ గారిని, మేము అక్కడ కూడా చెప్పడం జరిగింది, ఎప్పుడైనా కానీ శాసనసభలో ప్రవేశపెట్టే ఆర్డినెన్స్లను బిల్లుల రూపంలో ఆమోదించుకోవాలంటే కనీసం 2 రోజుల ముందైనా సభ్యులకు ఇవ్వాలి. ఎందుకంటే ఇందులో ఏం అంశాలు చేర్చిండ్రో, ఏ అంశాలను ప్రభుత్వం చట్టాల రూపాలలో మారుస్తుందో, వీటికి సంబంధించిన అంశాలను చర్చించిన తర్వాత ప్రభుత్వానికి సరైన విధంగా సలహాలు సూచనలు ఇస్తే ప్రజా ప్రయోజనంగా ఉంటుంది తప్ప ఇప్పటికిప్పుడు శాసనసభలో కూర్చున్న సభ్యులకు బిల్లులను ఇచ్చేసి వెనువెంటనే వాటి మీద చర్చ ఆమోదం అంటే సరైన న్యాయం జరగదు. మరి ప్రత్యేక సమావేశం అని ఒక పక్కన మీరే చెప్తున్నారు, ఈ ప్రత్యేక సమావేశంలో 3 ఇతర అంశాలకు సంబంధించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది.